శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం బీరువా దగ్గర పొరపాటును కూడా ఎలాంటి తప్పులు చేయకూడదు బీరువా దగ్గర ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బీరువా అనేది లక్ష్మీ నివాస స్థానం కాబట్టి బీరువా దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు చాలామంది బీరువా దగ్గర చేసే తప్పేంటంటే బీరువా చుట్టూ కానీ బీరువా కింద భాగంలో కానీ చీపురుతో చిమ్మి శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు బీరువా చుట్టూ కానీ లేదా బీరువా క్రింది భాగంలో కానీ తడిగుడ్డతో శుభ్రం చేయాలి అంతే చీపురుతో శుభ్రం చేయకూడదు అలాగే ఇంటి యజమాని పాదాలు బీరువాకి తాకకూడదు అలా తాకితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బీరువాకున్నటువంటి నాలుగు కాళ్ళకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టినట్లయితే ప్రతి శుక్రవారం ఈ విధి విధానం పాటించినట్లయితే ఆ ఇంట్లో స్థిరలక్ష్మి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం శుక్రహోర అంటారు చాలా శక్తివంతమైన సమయం ఆ సమయంలో బీరువా నాలుగు కాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టినట్లయితే ధనలక్ష్మి మీ గృహంలో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే స్నానం చేయకుండా బీరువా తలుపులు తెరవకూడదు అలా తెరిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఒక్కొక్కసారి బీరువా తలుపులు తెరిచిన తర్వాత వాటిని తిరిగి మూసివేయటం మర్చిపోతూ ఉంటారు ఎక్కువసేపు తెరిచి ఉంచేస్తూ ఉంటారు అలా ఎక్కువసేపు బీరువా తలుపులు తెరిచి ఉంచి వాటిని మూసివేయటం మర్చిపోయినట్లయితే కూడా లక్ష్మీదేవి గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది బీరువా దగ్గర ఈ తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే పాడైపోయినటువంటి వస్తువులేవి కూడా బీరువాలో ఉంచకూడదు అలా పాడైపోయిన వస్తువులు బీరువాలో ఉంచితే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అదేవిధంగా తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను ముట్టుకోరాదు చాలామంది హడావిడిగా చేతులు కడుక్కొని ఆ తడి చేతులతో బీరువాలో ఉన్నటువంటి వస్తువులను తాకుతూ ఉంటారు అలా చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది అలాగే బీరువాలో లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో ధనలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రియం బీరువాలో ఎవరైతే పచ్చకర్పూరము ఆరు పసుపు కొమ్ములు ఆరు పసుపు రంగు గవ్వలు అంటే లక్ష్మీ గవ్వలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో కాలి ఎందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది ఆరు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన అంకె శుక్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మిదేవి అందుకే ఆరు పసుపు రంగు గవ్వలు ఆరు పసుపు కొమ్ములు పచ్చకర్పూరము పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి బీరువాలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే గురువారం రోజు శుక్రవారం రోజు వీలైనప్పుడు బీరువాకి అన్ని దిక్కుల్లో కూడా ధూపం వెయ్యండి బీరువాకి నాలుగు దిక్కుల్లో కూడా గురు శుక్రవారాల్లో ధూపం వేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కావచ్చు కాబట్టి బీరువా దగ్గర ఈ తప్పులు చేయకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్ట లక్ష్మి ఇంట్లో ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉండాలంటే ఇంట్లో ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదృష్ట లక్ష్మి ఒక్కొక్కసారి వచ్చి ఒక్కొక్కసారి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే అదృష్టలక్ష్మి ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండాలంటే ఇంట్లో అందరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఎవరి ఇంట్లో అయినా సరే పనికిరాని వస్తువులు చిందర వందరగా ఉండకూడదు చిందరవందరగా వందరగా వస్తువులు ఉంటే అదృష్ట అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే పనికిరాని పాత సామాన్లు పనికిరాని పాత పేపర్సు పనికిరాని వస్తువులు ఇవన్నీ కూడా చల్లాచదరుగా ఇంట్లో ఉంటే మాత్రం అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది ఇంట్లో బూజు ఎక్కువ పడుతున్న అదృష్ట లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది బూజు ఎక్కువ పడుతున్నప్పుడు ఏం చేయాలంటే నీళ్లలో దొడ్డుప్పు కలిపి ఆ నీళ్లతో అక్కడ శుభ్రం చేసుకోవాలి గుడ్డ ఆ నీళ్లలో ముంచి ఆ గుడ్డతో శుభ్రం చేసుకోవాలి అలాగే చాలామంది ఇళ్లలో బట్టలు కానీ పుస్తకాలు కానీ అలమారల్లో షెల్ఫుల్లో పెడతారు ఆ అలమార్లు షెల్ఫ్లు క్లోజ్ చేసినప్పుడు డోర్ పూర్తిగా పడదు కొద్దిగా తెరుచుకొని ఉంటుంది అలా తెరుచుకొని ఉంటే అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది ఎప్పుడూ కూడా అలమార్లో కానీ షెల్ఫ్లో కానీ పుస్తకాలు బట్టలు పెట్టినప్పుడు పూర్తిగా డోర్స్ క్లోజ్ అవ్వాలి ఆ పుస్తకాలు బట్టలు ఎక్కువైపోయి డోర్స్ పూర్తిగా క్లోజ్ అవ్వకుండా కొద్దిగా తెరుచుకొని ఉంటే అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఒక కర్టెన్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలి కట్టెన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఆ దోషం పోతుంది అలాగే డైనింగ్ టేబుల్ అనేది ఇంట్లో విరిగిపోయి ఉండకూడదు డైనింగ్ టేబుల్ ఎక్కడైనా విరిగిపోయి ఉంటే అదృష్ట లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది డైనింగ్ టేబుల్ ఎప్పుడు ఇంట్లో శుభ్రంగా ఉండాలి డైనింగ్ టేబుల్ శుభ్రంగా లేకపోతే అదృష్ట లక్ష్మణ అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో వంట చేసుకోవటానికి ఉపయోగించేటటువంటి కత్తులు కానీ చాకులు కానీ కత్తిపేటలు కానీ అన్నీ బయటికి కనిపించేలాగా ఉంచుతారు అలా ఉంటే ఇంట్లో ప్రాణశక్తి తగ్గిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదృష్ట లక్ష్మి అనుగ్రహం ఉండదు కాబట్టి కత్తులు కానీ చాకులు కానీ కత్తిపేటలు కానీ ఇవన్నీ ప్రత్యేకమైన సొరుగుల్లో ఉండి ఆ సొరుగులు క్లోజ్ అయి ఉండాలి అప్పుడే అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఏ ఇంటికైనా సరే మెయిన్ ఎంట్రన్స్ మీద లంగరు గుర్తు వేయించుకోండి మనకి పడవ పైన లంగరు గుర్తు అని ఉంటుంది పడవకి లంగర్ వేస్తారు కదా పడవకి వేసేటటువంటి ఆ లంగర్ గుర్తు ఇంటి సింహద్వారం మీద మెయిన్ ఎంట్రన్స్ మీద మీరు చెక్కించుకోవాలి లేదా కుంకుమతో కానీ దేంతో అయినా సరే ఆ లంగర్ గుర్తు వేయించుకోవాలి ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద లంగర్ గుర్తుంటే ఇంటికి ఎలాంటి దోషాలు ఉండవు అదృష్ట లక్ష్మి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అలాగే చాలామంది ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఏర్పాటు చేసుకుంటారు నేమ్ ప్లేట్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేమ్ ప్లేట్కి అటు ఇటు రెండు ఎర్రటి గీతలు ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు అదృష్ట లక్ష్మి అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎవరైనా సరే అదృష్ట లక్ష్మి అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా ఉండాలంటే ఇంకొక ముఖ్యమైన నియమం పాటించాలి అదేంటంటే రాత్రిపూట బట్టలు ఆరేయకూడదు చాలామంది తెలియక రాత్రిపూట బట్టలు ఆరేస్తూ ఉంటారు అలా రాత్రిపూట బట్టలు ఆరేస్తూ ఉంటే ప్రతికూల శక్తులు పెరుగుతాయి వాషింగ్ మిషన్లో బట్టలుంచి రాత్రిపూట ఆరేస్తూ ఉంటారు అలా చేస్తే కూడా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి అదృష్ట లక్ష్మి అనుగ్రహం ఇరవై నాలుగు గంటలు ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఈ ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించాలి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి